టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు డాక్టరేట్ ప్రకటించడంపై అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారికి గౌరవార్థం డాక్టరేట్లు ప్రదానం చేస్తారు చెన్నైకి చెందిన ప్రముఖ వేల్స్ విశ్వవిద్యాలయం రామ్ చరణ్కు డాక్టరేట్ ప్రకటించింది వినోద రంగంలో రామ్ చరణ్ చేసిన సేవలకు గుర్తింపుగా వేల్స్ విశ్వవిద్యాలయం తన పదార్నాలుగో వార్షికోత్సవ వేడుకల్లో డాక్టరేట్ అందించి సత్కరించింది దీనిపై అభిమానులంతా సంబరాలు చేసుకుంటుంటే ఓ హీరో మాత్రం సైలెట్ గా ఉన్నట్లు తెలుస్తోంది రామ్ చరణ్కు కు రావడం అతనికి ఇష్టం లేదని అతనికి డాక్టర్ అందుకునేంత సీన్ లేదని చెబుతున్నట్లు తెలుస్తోంది పరిశ్రమలో ఎంతో మంది చరణ్కు శుభాకాంక్షలు శుభాకాంక్ష తెలియజేస్తూ ఆ హీరో మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రామ్ చరణ్తో తో సన్నిహిత సంవాదాలు హీరోలు ఎవరా అంటూ నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కో హీరో పేరు చెబుతూ అందుకు కారణాలు చెబుతూ కామెంట్లు అయితే పెడుతూ ఉన్నారు ఇక ఈ విషయం తాజాగా నిర్మాత దిల్ రాజు గారు విషయంపై స్పందించారట ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్కి ముందుగా అభినందనలు నేడు తెలుగు ఇండస్ట్రీకి రామ్ చరణ్ అనేక రకాలుగా మంచి పేరుని తీసుకువస్తున్నారు ఇది కొందరికి నచ్చడం లేదు ఒప్పడం లేదు కూడా ఆయన మెగాస్టార్ గారి బిడ్డరా అంటూ అనారట దిల్ గారు ప్రస్తుతం వేసుకోవడాగా బరి అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు రామ్ చరణ్ వాస్తవానికి ఇది ఎప్పుడనో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ భారతీయుడు టూ షూటింగ్లో శంకర్ బిజీగా ఉండడంతో ఇది వాయిదా పడుతూ వచ్చింది చివరకు దీన్ని జూన్లో కానీ ఆగస్టు పదిహేనున కానీ విడుదల చేయాలని నిర్ణయించారు అదే రోజు పుష్ప టూ సినిమా కూడా విడుదల కానుంది ఒకదాంతో మరొకటి పోటీ పడుతూ ఇలా విడుదల చేయడం మంచిది కాదని శంకర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కొందరు పరిశ్రమ పెద్దలు సూచిస్తున్నారు